కాకినాడ జిల్లా తుని మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిఈఓ వికాస్ హాస్పిటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వికాస్ మాట్లాడుతూ అన్ని ఆధునిక సదుపాయాలతో 24 గంటలు మమతా హాస్పిటల్లో రోగులకు వైద్య సహాయం అందించబడును అని తెలిపారు. మమతా హాస్పిటల్లో గైనకాలజీ ఆర్థోపెడిక్ జనరల్ మెడిసిన్ విభాగాలు ఉన్నాయని తెలిపారు. 10 బెడ్స్ తో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, లామినేర్ ఎయిర్ ఫ్లో, ఆపరేషన్ థియేటర్ అలాగే 24 గంటలు ఎమర్జెన్సీ రూమ్ సదుపాయం ఉన్నట్లు తెలిపారు. తొండంకి మండలానికి చెందిన సాల్మాన్ రాజు అనే యువకుడికి ఉచితంగా తలసేమియా ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. అలాగే చుట్టుపక్కల గ్రామాలలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారందరికీ ఒక సెంటర్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తామని తెలిపారు. నిరుపేదలైన గర్భిణీలకు ప్రతి మంగళవారం ఓపి ఉచితమని, ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. వైట్ రేషన్ కార్డు ఉన్న నిరుపేద మహిళలకు నార్మల్ డెలివరీ గాని సిజేరియన్ గాని 5000 రూపాయల అతి తక్కువ ఖర్చుతో చేయబడినని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సయ్యద్ నౌసర్, డాక్టర్ పుష్ప రమావాణి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రోటీన్ ఉంటుంది, సో దానికి సంబంధించిన జీన్స్ కొన్ని మ్యూటేషన్స్ రావడం వల్ల అంటే మార్పులు వచ్చేస్తాయి. మార్పులు రావడం వల్ల శరీరం కంట్రోల్లో లేకుండా మొత్తం బ్లడ్ అంతా విరిగిపోయి మొత్తం చిత్తులు చిత్తుల కింద అయిపోతుంది. బ్లడ్ బ్రేక్డౌన్ అయిపోయి హిమోలైసిస్ మొత్తం అంతా పోయి స్ప్లీన్లో అక్యుమిలేట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే స్ప్లీన్ అనేది ఇప్పుడు మేజర్ ఆర్గాన్ అనమాట. ఇప్పుడు మనకి లివర్ ఏవైతే కేసెస్ కానీ కొన్ని ఎమర్జెన్సీస్ కానీ వెళ్తున్నాయో అవన్నిటిని ఆల్మోస్ట్ మనం ఇక్కడ తొలి పట్టణంలో ఇక్కడ చేయగలిగే కెపాసిటీ అంటే అది అది ఊరికే మనం ఒక రోజులో వచ్చింది కాదండి. కంప్లీట్గా ఒక ఐసీయూ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే దానికి సరిపడా డాక్టర్స్ కానీ, డాక్టర్స్ అంటే ఐసీయూ మెయింటైన్ చేసే ఇంటెన్సివిస్టులు కానీ, దాంతోపాటు సపోర్టివ్ స్టాఫ్ కానీ, దాంతోపాటు సరైన ఎక్విప్మెంట్స్ కానీ, ఇవన్నీ ఒక ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసి ఒక వ్యక్తిని ప్రవర్తించడానికి అంటే కాకినాడ లేదా దానికి రిలేటెడ్గా ఉన్న కాంప్లికేషన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సరిగ్గా ప్రాపర్గా హ్యాండిలింగ్ చేయకపోతే క్రిటికల్ అయిపోయే సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి మనకి. సో మనం ముందుగా వచ్చినే ప్రీ ప్లాన్గా చేసుకున్నాం. ప్రీ ప్లాన్గా ముందు బ్లడ్ బాగా తక్కువ ఉంది, అంత తక్కువ బ్లడ్తో మనం సర్జరీ చేయకూడదు. ముందుగా ట్రాన్స్ఫ్యూజన్స్ పెట్టుకొని 4 యూనిట్స్ బ్లడ్ ఎక్కించి పేషెంట్ బ్లడ్ అంతా పెరిగే వరకు వెయిట్ చేసి ఈలోపు పేషెంట్కి సర్జరీ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ ముందే మనం ప్రెడిక్ట్ చేసుకొని ముందుగానే వ్యాక్సిన్స్ అవన్నీ వేసుకున్నాం. వ్యాక్సిన్స్ వేసుకొని మొత్తం నా పేరు డాక్టర్ నౌషాద్, నేను ఇక్కడ క్రిటికల్ కేర్ ఇన్ఛార్జ్ అండ్ ఇంటెన్సివిస్ట్. సో ముందుగా ఈ పేషెంట్ సాల్మాన్ రాజు అని చెప్పి 16 ఇయర్స్ అబ్బాయి. అంటే తినకున్న వ్యాధి ఏంటంటే థలసేమియా మేజర్ అని చెప్పి ఒక వ్యాధి అనమాట. ఏంటంటే అంటే ఈ డీటెయిల్స్గా కాదు, జస్ట్ క్లుప్తంగా చెప్తాను. ఇది ఏంటంటే మనకి హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, మన బ్లడ్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో దానికి సంబంధించిన జీన్స్ కొన్ని మ్యూటేషన్స్ రావడం వల్ల అంటే మార్పులు వచ్చేస్తాయి. మార్పులు రావడం వల్ల శరీరం కంట్రోల్లో లేకుండా మొత్తం బ్లడ్ అంతా విరిగిపోయి మొత్తం చిత్తుల కింద అయిపోతుంది. ఏలూరు జిల్లా ఏలూరు జూట్ యాజమాన్యం ఉండి వైఖరిని వ్యతిరేకిస్తూ కార్మికులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇఫ్టు ధర్నా. ఏలూరు శ్రీకృష్ణ జూట్ మిల్లును యాజమాన్యం చట్ట విరుద్ధంగా 16 నెలల క్రితం మూసివేసి కార్మికులను రోడ్లు పాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగుతూ కార్మికులకు న్యాయం చేయకుండా ఇబ్బంది పడుతున్న యాజమాన్య వైఖరిని ఖండిస్తూ IFTU ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా. ఈ కార్యక్రమంలో IFTU నగర అధ్యక్షులు కాకర్ల అప్పారావు, నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, నగర నాయకులు బగాది రమణ, బుడుమూరి శ్రీనివాసరావు, ఎం రాము, శివశంకర్, బి భద్రం, ఆర్ నోకరాజు, మంగం అప్పారావు, చంద్రరావు, రామారావు, త్రినాథ్, రమణ, శ్రీను, డి విజయ్, PDSU జిల్లా అధ్యక్షులు కె నాని, నగర అధ్యక్షులు ఎం క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
మీద ఉంది, రాష్ట్ర అధికారి మీద ఉంది, జిల్లా కలెక్టర్ గారి మీద ఉంది. అదేవిధంగా యూనియన్స్ తో చర్చలు జరుపుకున్నటువంటి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారు చట్టపరమైనటువంటి చర్యలు యజమాన్యమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద ప్రభుత్వంతో పర్మిషన్ లేకుండా అన్యాయంగా దుర్మార్గంగా మిల్లుని రియల్ ఎస్టేట్ గా మార్చుకోవాలనేటువంటి ఆలోచనతో మేనేజ్మెంట్ వైఖరిని ఎండగట్టవలసినటువంటి బాధ్యత వాళ్ళని క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద. అటు జాయింట్ కమిషనర్ లేబర్ లేదు, మిల్లు తెరవనప్పుడు చట్టవిరుద్ధంగా మిల్లు మేనేజ్మెంట్ మూసేసినందున చట్ట ప్రకారం కార్మికులకి మూసేసిన కాలానికి జీతాలు రావాలి, నోటీస్ పే కింద మరో 3 నెలల జీతం రావాలి. అంటే ఇప్పుడు 19 నెలల జీతం కార్మికులకు రావాలి. అదేవిధంగా గ్రాడ్యుటీ కదనంగా మరో గ్రాడ్యుటీ డబుల్ గ్రాడ్యుటీ రావాలి. ఇవేమీ చెల్లించకుండా మిల్లు ఆస్తుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికి మేనేజ్మెంట్ చూస్తూ ఉంది. సుమారు 200 నుంచి 300 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి చూస్తుంది, కానీ కార్మికులు న్యాయం చేయటం లేదు. మేము ఎంతో సంయమనం వ్యవహరించి వీలాని మేరకు తగ్గి 4 నెలల ఏలూరు జిల్లా పోలవరం రాజస్థాన్ మౌంట్ ఆఫ్ బ్రహ్మకుమారి ఈశ్వర ఆశ్రమంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలలో పాల్గొనేందుకు పోలవరం నిడదోలు మండలం నుంచి సుమారు 30 మంది భక్తులు రాజస్థాన్ మౌంట్ ఆఫ్ చేరుకోవడం జరిగిందని శుక్రవారం పివిజే గుప్తాజీ తెలిపారు. బ్రహ్మకుమారి ఈశ్వరి ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు, నిత్యం జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని సేవలు అందించడం జరిగిందని గుప్తాజీ అన్నారు. ఈ సేవా కార్యక్రమంలో పివిజి గుప్తాజీ, చెల్లూరి దుర్గప్రసాద్, పద్మనాభుని పోసి గణపతి, పోలవరం పీఠానికి చెందిన లక్ష్మీ అక్కయ్య, నెడదోలు పీఠానికి చెందిన ఉమ్మ అక్కయ్య తదితరులు పాల్గొన్నారు. పరివర్తన చేయగలుగుతామో ఆయన జ్ఞానం ఇక్కడ ఉచితంగా అందరికీ బోధించబడుతూ ఉంటుంది. విలువలతో కూడుకున్న జీవితాన్ని అందించాలి, అదే విధంగా సమాజాన్ని సత్ప్రవర్తన దిశగా నడిపించాలి అని, అంతేకాకుండా ఉన్న అందరినీ కూడా ఐక్యమత్యం అనేటువంటి ఒక మంచి లక్షణాలతోటి విలువైన దిశలో పంపించాలి అనేటువంటి ఇక జ్ఞానయోగాల యొక్క శిక్షణ అందరికీ కూడా ఉచితంగా బోధించబడుతూ ఉంటుంది ఈ యొక్క ఆశ్రమంలో. ఈ యొక్క ఆశ్రమం దాదాపు 140 దేశాలలో, ముఖ్యంగా అనేకానేక దేశాలలో వ్యాపించి ఉంది శాఖోపశాఖలుగా. ఈ యొక్క రాజక శిబిరం 6వ తారీఖున సాయంత్రం అందరికీ ఇన్నాగ్రేషన్ సెక్షన్ ఏర్పాటు చేసి అందరికీ కూడా వెల్కమ్ చేయడం జరిగింది. 10వ తారీఖు వరకు కూడా అందరికీ రాజక శిక్షణ అందరికీ కూడా ఉచితంగా ఏర్పాటు చేయబడింది అన్నమాట. మేము ఇప్పుడు ప్రజెంట్ పీస్ పార్క్ అని ఏదైతే మీరు దృశ్యం చూస్తున్నారో, మౌంట్ అబూలో అనేకనేక ప్రాంతాలు, అనేకనేక ఆశ్రమాలు అంటూ ఉన్నాయి. ఈ ఆశ్రమాల్లో మేమందరం కూడా అనేక ప్రాంతాల నుంచి అందరం చేరుకుని ఉన్నాము. దాదాపు 6000 మంది వరకు ఉండొచ్చు ఈ యొక్క రాజక శిబిరానికి అందరూ చేరుకుని ఉండవచ్చు. ఈ యొక్క బ్రహ్మకుమారి యొక్క ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం, ఏదో ఇది దేనికి, ఏ ధర్మానికి, ఏ దేశానికి చెందినటువంటి జ్ఞానం అయితే కాదు, అందరికీ కూడా ఇదే జ్ఞానం కావాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఆంతరిక శక్తి వికాసం చేసుకోవడం కోసం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పులి సంచారం. సాలూరు పట్టణానికి కాస్త దూరంలో ఉన్న గుమ్మడం పరిసర ప్రాంతాల్లో పులి దాడిలో ఆవు మృతి చెందింది. రాంప్రసాద్ అనే రైతు తన పామాయిల్ తోటలో చనిపోయిన ఆవును చూసి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా అటవీ అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. విజయనగరం జిల్లా 8000 కోట్ల రూపాయలతో వైద్య కళాశాలల నిర్మాణం. తొలి విడత విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల అందుబాటులోకి రానున్న 750 MBBS సీట్లు. ఒక్కో కాలేజ్ 500 కోట్ల రూపాయలతో నిర్మాణం. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, విజయనగరం వైద్య కళాశాల నిర్మాణ పనులు తనిఖీలు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలో అన్ని రకాల ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు చెప్పారు. రాష్ట్రంలో సుమారు 8000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాలలను దశల వారీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తొలి విడతగా నిర్మిస్తున్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలకు అనుగుణంగా జూలై 15 నాటికి ఈ కళాశాల తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేసి ఆగస్టు నాటికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. APMSIDC ఎండి మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఇతర అధికారులతో కలిసి
విజయనగరం గాజుల రేగ వద్ద నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. ఈ తనిఖీలో ఏపీఎంఎస్ ఐడీసీ ఎండి మురళీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, డిఎంఈ వరప్రసాద్, ఏపీఎంఎస్ ఐడీసీ ఎస్ఈ అంకయమ్మ చౌదరి, ఈఈబిఎన్ ప్రసాద్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మలీల, సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు, డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ భాస్కర్ రావు, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వర్క్స్ ఫుల్ స్కేప్లో ఆల్మోస్ట్ ఇంటర్నల్ ఏదైతే ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయో జరుగుతుంది. ఇక్కడ విజయనగరంలో ఫస్ట్ నుంచి కూడా బెటర్గానే ఉంది. ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ ఎల్ఓపి వచ్చిన కాలేజ్ విజయనగరం. సో డెఫినెట్లీ ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మకంగా ఈ కాలేజీ రన్ అయ్యేటట్టు, అలాగే ఈ ప్రాంత ప్రజలకి టెరిషరీ కేర్ ఫెసిలిటీస్ అందుబాటులోకి రావడానికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీని తర్వాత ఫస్ట్ రెన్యువల్ ఇన్స్పెక్షన్స్ కూడా ఈ సంవత్సరమే సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం కంప్లీట్ చేస్తున్నాము. అడిషనల్ మ్యాన్ పవర్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో సుమారు 722 మంది స్టాఫ్ మనం డిప్లాయ్ చేస్తాము. సో వీళ్ళు కూడా ఇంకొక 280 మంది ఒక్కొక్క కాలేజ్లో మనం అడిషనల్ స్టాఫ్ కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి మిగతా స్టాఫ్ కూడా వస్తారు. బట్ అఫ్కోర్స్ వీళ్ళు ఓన్లీ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్కి వాళ్ళు అందుబాటులో ఉండాలి. సో ఈ ఏరియాకి డెఫినెట్లీ ఇది గవర్నమెంట్ సెక్టార్లో ఒక మంచి ఫెసిలిటీగా రూపొందించడానికి ముఖ్యమంత్రి గారు అంటే ఇంత ఖర్చు అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్ మీద మనం 8,000 కోట్ల వరకు ఆల్మోస్ట్ 7,000 కోట్ల పైన మనం ఖర్చు పెడుతున్నాము. సో ఫేజ్ వైజ్ ఈ ఫస్ట్ ఇయర్ ఈ 5, నెక్స్ట్ ఇయర్కి మనం 3 కాలేజెస్ మనం ప్లాన్ చేస్తున్నాము. పులివెందు, పాడేరు, ఇక్కడ మన ఈ ఏరియాలో ఉన్న పాడేరు, పులివెందుల అండ్ ఆదోని, ఈ 3 కాలేజెస్ నెక్స్ట్ ఇయర్కి అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. పార్వతీపురం అన్య జిల్లా మన పల్లకిలో నేడు గుర్రపు బండిపై ఎమ్మెల్యేకు ఊరేగింపు, పాలాభిషేకం. పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోకరావుకు పి చాకరపల్లి గ్రామస్తులు పాలతో అభిషేకం, గుర్రపు బండిపై ఊరేగింపు. బలిజిపేట మండలం పి చాకరపల్లి గ్రామానికి 25 సంవత్సరాల సమస్యగా ఉన్న రోడ్డు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే అలజంగి జోకరావు ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఎమ్మెల్యేను ఊరేగింపుగా తమ గ్రామానికి తీసుకుని వెళ్లి గ్రామస్తులు ఎమ్మెల్యేకు పాలాభిషేకం. గత ప్రభుత్వాల హయంలో తీరని తమ రోడ్డు సమస్య వైసీపీ ప్రభుత్వంలో పరిష్కారం జరిగిందని ఎమ్మెల్యే పనితీరుకు హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు. విజయనగరం జిల్లా గ్రీన్ ఎనర్జీ వైపు అడిగేద్దాం. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. గో ఎలక్ట్రిక్ గో గ్రీన్ నినాదంతో జిల్లా పరిషత్ ఆవరణలో
నెట్ క్యాప్ ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల ప్రదర్శన అవగాహన కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోలను, కార్లను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. వాహనాలను స్వయంగా నడిపి చూశారు. ఈ ప్రదర్శన గురించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకతను నెట్ క్యాప్ జిల్లా నిర్వాహకులు ఎంపీకే రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో నెట్ క్యాప్ డైరెక్టర్ పద్మావతి, జెడ్పీటీసీ గార తవుడు, జెడ్పీసీఈఓ ఎం అశోక్ కుమార్, డిప్యూటీ సీఈఓ కె రాజ్ కుమార్, జెడ్పీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ రహిత అలవాట్లను ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈరోజు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్నటి రోజున రాష్ట్ర స్థాయిలో విజయవాడలో గో ఎలక్ట్రిక్ గో గ్రీన్ అనే ఒక నినాదంతో పర్యావరణాన్ని కాపాడండి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రంలో డీజిల్ వినియోగాన్ని పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలని అలాగే పర్యావరణాన్ని పెంపొందించాలని అలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో మరి అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహించాలని చెప్పే ఒక ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన దేశంలోనే గౌరవ ప్రధానమంత్రి గారు ఇవాళ G20 సమ్మిట్ భాగంగా వారి ప్రపంచ దేశాలతోనే ఇవాళ భారతదేశం రాబోయే రోజుల్లో మరి గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేస్తామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పడం దానికి అనుగుణంగా రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండడం ఏదైతే పూర్తిగా గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయాలి మరి ఎక్కడున్న పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి మరి పూర్తిగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్న ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఏవైతే టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వెహికల్స్ ఏ కంపెనీస్ ఈ దేశంలో కానీ ఉన్న కంపెనీలన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్న వెహికల్స్ని ఒక డెమో ఇచ్చే భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఈ మెగా జాబ్ మేళాలను ప్రతి నిరుద్యోగస్తులు సద్వినియోగం చేసుకోవాలి. మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మేరకు ఈ రోజు మన చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలుర పాఠశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాలో 1700 నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం కోసం ఈ రోజు ఈ మెగా జాబ్ మేళా అనేది నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పిప్పిలి వెంకట నరసమ్మ, జెడ్పీటీసీ వాలిరెడ్డి శిరీష, గరిబీడి మండల మాజీ ఏఎంసీ చైర్మన్ మేసాల విశ్వేశ్వరరావు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి ఆనంద్, వల్లరెడ్డి శ్రీనివాసరావు మండల అధికారులు పాల్గొన్నారు. నేను మీరు ఏదైనా టెక్నికల్ కోర్స్ ఐటీఐ కానీ పాలిటెక్నికల్ కానీ ఏదైనా టెక్నికల్ కోర్స్ చదువుకున్నా విత్ఇన్ 3 ఇయర్స్ ఆఫ్ స్టిప్యులేటెడ్ పీరియడ్ లో మనం 3 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే ఖచ్చితంగా అక్కడ కూడా జరుగుతుంది. మనందరికీ కూడా మంచి అవకాశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా మరి సొంత ఊరిని వదులుకోలేకో మరి సొంత జిల్లాను వదులుకోలేకో చాలా మంది మాకు ఇక్కడ అవకాశం కల్పించండి అని చెప్తా ఉంటారు. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసినప్పుడు కానీ మరి మీరు కానీ మీ అందరికి ఒకటే సూచన చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు మన శాసనసభ్యులు మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి సూచనల మేరకు మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 2014 సంవత్సరానికి ముందు జాయిన్ అయిన వారికి రెగ్యులర్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో వారి సంతోషానికి అవతలు లేకుండా పోయాయి. వీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి దాడిశెట్టి రాజా చిత్రపటాలకు
పాలాభిషేకం చేసి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ మంత్రి రాజా సార్ అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇదే కార్యక్రమం నిర్వహించారు. సర్వీస్ రెగ్యులర్ అయిన మాతిరెడ్డి రాంబాబు, భీమిరెడ్డి రమేష్, బొత్స అప్పలనాయుడు, కె అప్పారావు, ఏఎన్ఎంలు బి జాన్సీరాణి, కెఏ సరోజినీ దేవి, బి భవానీ తదితరులు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ కు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లోవా దేవస్థానం చైర్మన్ గొల్లి అచ్చినాయుడు, కోటనందూరు మండల ఉపాధ్యక్షులు కొరుప్రోలు రవణమకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలక వెంకట కృష్ణాజీ, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుర్లరాజు, కోఆప్సన్ సభ్యులు జగటాల కోట సత్యబాబు, ఎంపీటీసీ రెడ్డి స్వామినాయుడు, పడాల సత్యనారాయణ, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, వైద్య అధికారులు డాక్టర్ ఇందిర ప్రియదర్శిని, డాక్టర్ రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. మన హాస్పిటల్ స్టాఫ్లో నలుగురు హెల్త్ అసిస్టెంట్లు, ఇంకా ఏఎన్ఎంస్ ముగ్గురు ఏఎన్ఎంస్ ఉన్నారు మన మండలానికి సంబంధించి. అదేవిధంగా అన్ని శాఖల్లో కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి రెగ్యులర్ చేయడానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకి జనరంజక పాలనంటే ఏటో రుచి చూపిస్తున్నారు. అన్ని వర్గాలకి ఒక ఎంప్లాయీసే కాదు, ప్రజలకే కాదు, ఏ అవసరం ఉన్నా కానీ అంటే సత్వరమే దాన్ని పరిష్కరించాలని, ఎంత ఖర్చు అయినా కానీ, లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు లాగా వెనకడికి అయ్యకుండా. ఇప్పుడున్న ప్రభుత్వం అంటే గతంలో మాకు వచ్చే జీతం హెచ్ఆర్ఏ డిఏ టీఏ అన్ని ఉండి, గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక స్కేల్ తప్ప హెచ్ఆర్ఏ డిఏ టీఏ అన్ని కూడా కట్ చేసింది. మేము రెగ్యులర్ చేయమని ఫైటింగ్ చేస్తే వాళ్ళు రెగ్యులర్ చేయకుండా వచ్చిన రాయితీలన్నీ తీసేది. నెలకి కనీసం 12,000 రూపాయలు నష్టపోయాం ఈ 5 సంవత్సరాలు మేము. ఆ పాదయాత్రలో ఆయన అన్నారు అన్ని రూల్స్ పాటించిన వాళ్ళకి మ్యాక్సిమం ఎంతమంది అయితే అంతమందిని లాగేస్తాం అని ఒక హామీ ఇచ్చారు పాదయాత్రలో. మాకు ఆ ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోబడింది. మరలా ఈ మధ్యకాలంలో మన సత్యనారాయణ గారు అన్నారు, పడాల్సిన గారు, మీరు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళిపోండి, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతే సీఎం దృష్టికి వెళ్తుంది విషయం అంటే. కాకినాడ జిల్లా జగ్గంపేట కోల వ్యర్థాలతో చేపల పెంపకం చేసే చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ కాకినాడ అధికారి పివి సత్యనారాయణ హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం వీరవరం గ్రామ చేపల చెరువులను మత్స్యశాఖ అధికారులు పరిశీలించారు. చేపల పెంపకానికి చికెన్ వ్యర్థాలను వేస్తున్నారని గుర్తించి ఆ చేపల చెరువుల యజమానులకు నోటీసులు ఇచ్చారు. చట్టవిరుద్ధంగా చేపల పెంపకం చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ. త్వరలో తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్న నేపథ్యంలో ఈ భేటీకు ప్రాధాన్యత సంచరించుకుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వగృహంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంక గీత విశ్వనాథ్, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పద్మనాభం అల్పహార విందు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకు ప్రాధాన్యత చోటు చేసుకుంది. గతంలో తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానన్న పద్మనాభంతో వైసీపీ నాయకులు భేటీ కావడం చర్చకు దారితీసింది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఎంపీలు కాపు నాయకులు పాల్గొన్నారు. ఏలూరులోని వివిధ షాపులలో పనిచేయు హమాలి కార్మికులకు 15% కూలీ రేట్లు పెంచుతూ ఒప్పందం సాధించుకున్నారు. శుక్రవారం ఏలూరు మర్చంట్ ఛాంబర్ వారి మధ్య వర్తిత్వంలో వ్యాపారస్తులకు కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఐఎఫ్టీయు ఏఐటీయుసి నాయకులు తెలియజేశారు.
గతంలో జరిగిన కూలీ రేట్ల ఒప్పందం ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. అంతకు ముందే ఏఐటియుసి అనుబంధ జట్లు లాగుడు మండల కార్మిక సంఘం, ఐఎఫ్టియుసి అనుబంధ ఏలూరు హమాలి జట్టు కార్మిక సంఘం విడివిడిగా ఛాంబర్ నాయకత్వానికి నోటీసులు ఇచ్చారని, అయితే ఛాంబర్ నాయకత్వం జాయింట్ సమావేశం ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేయడంతో కార్మికులు యజమానుల షాపుల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఛాంబర్ పెద్దలు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరికి శుక్రవారం ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చలలో ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఇస్తున్న కూలీ రేట్లపైన 15% పెంపుదల చేయటకు ఇరు వర్గాలు అంగీకరించారు. ఈ చర్చలో ఛాంబర్ తరపున అధ్యక్షులు నేరెల్ల రాజేంద్ర, ఉపాధ్యక్షులు దెంటకుర్తి వీరాజు, సెక్రటరీ వంకాయల రామకృష్ణ, వ్యాపారస్తులు బుర్రంశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొనగా, కార్మికుల తరపున ఐఎఫ్టియు నాయకులు, ఏలూరు హమాలి జట్టు కార్మిక సంఘం నాయకులు, ఇతర సంఘాల నాయకులు తొమ్మల ఈశ్వరరావు, అన్నవరం జి నాగేశ్వరరావు, జి జనార్దన్, గొర్రెల అప్పారావు, కరుణ సురేష్, పి నోకరాజు, తాండ్రంగి సాయి, ఎస్ రాంబాబు, కె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలో ఫలితంగా ఈ రోజు 15% పెంచుకోవడం జరిగింది. దీనికి సహకరించిన వ్యాపారస్తులు అందరికీ కూడా, అలాగే మా తోటి కార్మికులకి, మా కార్మికులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు రాంబాబు, ఏలూరు హమాలి జట్టు కార్మిక సంఘం కార్యదర్శి. ఏలూరు మచ్చట్ చామరకు అనుబంధంగా దాదాపుగా 150 మంది 200 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అయితే గత 40 సంవత్సరాలుగా కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ అగ్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే మన ఏప్రిల్ 4వ 9వ తారీఖులతో పాత కాల పరిమితి అయిపోయింది. తదుపరి ఇక్కడ ఏఐటి సర్వంతము సంఘాల నుంచి కూడా వారికి ఒక డిమాండ్ నోటీసు కూలీ ఒప్పందంపై ఇవ్వడం జరిగింది. అయితే 15 రోజులు దాదాపు 2 నెలల తర్వాత గతంలో ఒకసారి మీటింగ్ వేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మీటింగ్ చేసి ఈ యొక్క కూలీ రేట్ల ఒప్పందంపై మరి సాహుకారులు చాలా వరకు మేము పెంచం అనేటటువంటి ఒక బేస్ మీద కూర్చున్నప్పటికీ కూడా కార్మికులంతా కూడా ఒక చైతన్యంతో ఈ యొక్క ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి కూలీ రేట్లపై 15% పెంచి ఇచ్చేదానికి సాహుకారులు. బుట్టేగూడ మండలం గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రామ్ ని ఉద్దేశించి తెల్ల బాలరాజు మాట్లాడుతూ, గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సమీక్ష సమావేశాన్ని జరపడం జరిగింది. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాల్లో ప్రతి సచివాలయానికి 20 లక్షలు, ప్రభుత్వం మంజూరు చేయగా మరి ఏజెన్సీ ప్రాంతాలలో సచివాలయ పరిధిలో గ్రామాలు ఎక్కువగా ఉండడం వలన 20 లక్షలు సరిపోకపోవడం వలన సచివాలయానికి 40 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. సచివాలయ పరిధిలో ఉన్న గ్రామాలలో సీసీ రోడ్లు గాని, సీసీ డ్రైన్స్ గాని, కమ్యూనిటీ హాల్స్ గాని ప్రజలకు ఏదైతే అవసరం అవుతుందో మరి గుర్తించి ఏదైతే అవసరం ఉంటుందో త్వరగా పూర్తి చేయమని అధికారులను ఆదేశం ఇచ్చారు. రానున్న 6 నెలల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని తెల్లం బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీలుకుమిల్లి ఎంపీడీఓ కేఆర్ఎస్ కృష్ణప్రసాద్, బొట్టేగూడ ఎంపీడీఓ ఎస్ వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్ని సచివాలయాలకి మరి 20 లక్షలకి మరి నిధులు సరిపోవడం లేదని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం వల్ల ప్రతి సచివాలయానికి 40 లక్షలు గడప గడపకు నిధుల్ని మంజూరు చేశారు. ముందుగా మరి ముఖ్యమంత్రి గారు జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో సచివాలయాల్లో మరి హ్యాబిటేషన్స్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఆ 20 లక్షలు సరిపోకపోవడం వల్ల కొంచెం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొంచెం మరి ఇబ్బందులు ఉండటం వల్ల ఇది గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మరి అత్యంత ప్రాధాన్యత ఈరోజు గిరిజన ప్రాంతాలకి ఈరోజు కల్పించడం అయింది. అందులో భాగంగా ఈరోజు మరి అన్ని సచివాలయాలకు సంబంధించిన మరి ప్రతిపాదనలు కూడా ఇప్పుడు త్వరలోనే తీసుకుని మరి 40 లక్షల నిధులతో మరి అన్ని గ్రామాల్లో కూడా, అన్ని సచివాలయ పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా
మరి సీసీ రోడ్స్ కానీ